హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. అరే నిన్న జరిగిన ఎపిసోడ్లో మాత్రం అరే బాబరే, యశ్విన్ చూస్తే మస్తు కోపం వచ్చింది అనుకో. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే విపరీతంగా ఆరింది అన్న. బిగ్ బాస్లో తీసుకుంటారు, బ్రెయిన్ ఉన్న తీసుకుంటారా లేదా అన్న థాట్ వచ్చేసింది. అంత ఆరుస్తుంది వెరటోళ్ళు గెలుస్తుంటే ఓడిపోతుంటే కొట్టుకుంటా ఉంది. ఏందో అర్థం కాలేదు, మీ ఏడికెళ్ళి వచ్చిందో తెలియలేదు. ఇంకోటి ఏంటి అంటే పృథ్వీ ఆడే గేమ్ ఒక్క టాస్క్ కూడా ఆయన ఆడింది లేదు, గెలిచింది లేదు, ఏది లేదు. అంత వేరటో ఉంది చెడగొట్టుడు తప్ప ఆయన ఆడి గెలిచిందే లేదు. అంత డిస్టర్బెన్స్ మైండ్, ఓ సైకో మైండ్ సెట్ ఉంది పృథ్వీది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ నిన్న ఎపిసోడ్లో మాత్రం నావెల్కి అయితే అన్యాయం అయితే జరిగింది. సంచలన నిర్ణయం, తప్పు నిర్ణయం తీసుకురు. అది ఏ గేమ్లు అనేది ఈ రివ్యూ మధ్యలో మీకు తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, గేమ్ అయితే స్టార్ట్ అయింది. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చెప్పాడు. ఏంటిది అంటే మీరు మనీ సంపాదించుకునే టైం అయితే వచ్చేసింది. మీరు ఏ క్లయింట్ వాళ్ళు టాస్క్లు ఆడి మనీ సంపాదించుకుంటారో అది ప్రైజ్ మనీలో యాడ్ అవుతుంది అనేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చెప్తారు. చెప్పిన తర్వాత ఫస్ట్ గేమే ప్లాస్మల వాళ్ళ పేర్లు వస్తాయి. వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు వాళ్ళు గేమ్ ఆడాలి. ఫస్ట్ గేమ్ మనీ ఎంత అంటే 25,000. ఏంటి అంటే వాళ్ళు చెప్పంగానే 15 సెకండ్లలో స్విమ్మింగ్ పూల్లో దుంకాలి. అలా ప్లాస్మల వాళ్ళ పేర్లు వస్తాయి. ఎవరెవరు అంటే మనీ, సోనియా, విష్ణుప్రియ వాళ్ళ ముగ్గురు పేర్లు వస్తుంది. పేర్లు రాగానే రెడీ అవుతారు. కాగానే ఆల్రెడీ చెప్తా ఉన్నారు, నిక్కి చెప్తుడు, భాష చెప్తుడు, ఆ డోర్లు ఓపెన్ చేయండి, వాళ్ళకు దెబ్బలు తాకుతాయి అని. ఎందుకంటే నిన్న మణికంఠ సీత గేమ్ ఆడినప్పుడు ఆ డోర్ల కానీ డిస్టర్బెన్స్ బాగా అయితే కొద్దిగా ఫిజికల్ కూడా చేసుకున్నారు. అయితే అదే సిచ్యువేషన్ రాగాలనేసి భాష నిఖిల్ ముందే చెప్తారు, డోర్లు ఓపెన్ అని. డోర్లు ఓపెన్ చేసారు కానీ పృథ్వీ ఏం చేస్తుండు అక్కడ నుంచి పరిగెడుతుంటే ముగ్గురు మణికంఠను నిఖిల్ గట్టే పట్టుకోవాలి. సోనియా కింద పడ్డది. విష్ణుప్రియ పోయి స్విమ్మింగ్ పూల్లో దుంకుతుంది. దుంకగానే విష్ణుప్రియ ఫస్ట్ వస్తుంది. అయితే ఈ పృథ్వీ చేసేది అది రాంగ్ అన్నదా ఇది టాస్క్ అన్నదా తెలియదు. కానీ ఆయన చేసేటి అన్ని తప్పుడు పనులే, అన్ని తప్పు డిసిషన్లు, తప్పు టాస్క్లు ఆడడం ఉంటుంది. పృథ్వీ చేసింది కరెక్టే అనుకుంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తే. అప్పుడు మణికంఠ అంటాడు ఆదిత్యనతో, నన్ను పృథ్వీ ఆపిండానా, అప్పుడు అనిపించిందా నాకు కొద్దిగా ఫిజికల్ స్ట్రెంత్ కావాలని అని మణికంఠ అంటాడు. నిజంగా మణికంఠ చాలా అంటే చాలా చేంజ్ అయిపోయాడు. బిగ్ బాస్లో ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో, ఇప్పుడు సపోజ్ అందరూ నిఖిల్ గెలుస్తాడు, నిఖిల్ టాప్ ఉంటాడు, టాప్ కంటెస్టెంట్, గట్టి పోటీ ఇస్తాడు అని కొంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు నాబెలు, అవరు నైనిక, మణికంఠ వీళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ లేకుండే కానీ వాళ్ళే గట్టిగా ఆడుతున్నారు. మణికంఠ చాలా చేంజ్ అయిపోయాడు, ప్రతి ఒక్క టాస్క్లో మంచిగా ఆడుతున్నాడు. అయితే యశ్విన్ క్లాన్ బెడ్రూమ్లో నిఖిల్ వెళ్తాడు. నిఖిల్ వెళ్ళి పృథ్వీ నువ్వు చేసిన తప్పురా, అలా చేయొద్దు, ఫిజికల్ అలా చేస్తే ఊరికన్నా దెబ్బలు తాకితే ఎలా, మనం ఆర్టిస్టులము, ఫేస్లకు ఏమైనా దెబ్బ తాకితే ప్రాబ్లం అవుతుంది అని పృథ్వీతో చెప్తాడు. పృథ్వీతో చెప్తే యశ్విన్ అంటాడు, అది మా గేమ్, మా ఇష్టం, మా గేమ్ ఎలా ఆడాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎందుకు మా గేమ్ వదిలేసి నువ్వు చెప్పింది వినాలా అనేసి ఓర్తుంటుంది యశ్విన్. అబ్బా దిమాగ్ ఖరాబ్ ఉందన్నాడు ఆయన ఈ పిల్లతో. ఏ మరుస్తుంది అంటే ఆ గొంతు మండుతలేదా లేదో తెలియదు కానీ ప్రతిదానికి అరుస్తూ ఉంది. నిఖిల్ చెప్పింది కూడా కరెక్టే కదా, ఎందుకంటే సోనియా కింద పడ్డది. ఇప్పుడు పృథ్వీ అడ్డం వచ్చిందనే సోనియా కింద పడ్డది, లేకుంటే వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతుండే సోనియానే ముందు వెళ్తుండొచ్చు, తెలియదు కదా అనేసి నిఖిల్ పాయింట్ ఆఫ్లో చెప్పిండు. సరే ఓకే, నెక్స్ట్ టైం ఆడొద్దు అనేసి చీప్ నైనికను పిలిచి చీపులు డిస్కషన్ చేసుకుడు. ఈ ఫిజికల్ ఇట్లా ఆడొద్దు, ఎవరికైనా దెబ్బలు తాకితే ప్రాబ్లం అవుతుంది అది అని ముగ్గురు చీప్స్ నైనిక, నిఖిల్, యశ్వి వాళ్ళు అనుకుంటున్నారు. అనుకున్నా కానీ యశ్వి తగ్గేదేలే, గేమ్ ఆడే ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్లో ఆమె ఒప్పుకోలేదు మాటలు. ఇవన్నీ జరుగుతూ ఉంటే లైవ్లో తెలిసిపోతాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆదిత్యన్న స్టోర్ రూమ్ నుంచి ఒక బోర్డు తీసుకుని వస్తారు, నోటీస్ బోర్డు తీసుకుని వచ్చి చదవండి చదవండి రూల్ నెంబర్ 6 ఏముందో చదవండి అనేసి అభయానికి ఇస్తారు. అభయకి ఇస్తే అభయకి అనగానే రూల్ నెంబర్ 6, బిగ్ బాస్లో ఫిజికల్ వైలెన్స్ చేస్తే హౌస్ నుంచి తక్షణమే బయటికి పంపిస్తాము అనేసి రూల్ నెంబర్ 6లో ఉంటుంది. అక్కడ పృథ్వీ ఉంటాడు. పృథ్వీ ఉండి మరి నిన్న ఎందుకు పంపించలేదు, నిన్న కూడా ఏంది
ఫైటింగ్ వైలెన్స్ చేసిరు కదా, ఫిజికల్ వైలెన్స్ చేసిరు కదా, నిన్నెందుకు పంపించలేదు అనేసి నిన్న ఆడిన గేమ్ ఎవరు, సీత మణికట్ ఆడిన గేమ్ నిన్నెందుకు పంపించలేదు, నిన్న పంపించాలి కదా. అసలు వీనికి దిమాగ్ ఉండి మాట్లాడతారా లేదా తెలియదు, కానీ నిన్న వాళ్ళు ఆడిన గేమ్ టాస్క్ అది. వాళ్ళు డోర్ దగ్గర ఆడారు, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఏమి ఆడలేదు. వాళ్ళకు క్లాన్ ఫుడ్ గురించి రేషన్ గురించి ఆడారు. అలాంటిది వదిలేసి మీ ఇప్పుడు నువ్వు కావాలని చేసుకున్నది, వాళ్ళు ఏమో గేమ్ గురించి చేసారు. అది అసలు ఈయన పృథ్వీకి అర్థం ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. అసలు ప్రియ కూడా సీతతో అంటారు, నువ్వు చేసింది తప్పురా, అట్లా ఫిజికల్ చేయకూడదు అనేసి సీతని అంటారు. నాకు నిజంగా సీత అంత మంచి గేమర్, అంత మంచిగా ఆడుతుంది ఆమె, వాళ్ళ క్లైనే విష్ణు ప్రియ కూడా వాళ్ళ క్లైనే, వాళ్ళ క్లైన్ వచ్చి రేషన్ వచ్చిందని సంతోషించాన, నువ్వు కరెక్ట్ ఆడలేదు, ఫిజికల్ వైలెన్స్ చేసినావు అనేసి ఆమె నరుడు ఆమె చాలా బాధపడ్డది. ఎందుకంటే నేను గెలిచిన సంతోషం కూడా లేదు, మీరు అంటా ఉన్నారు అని చాలా ఎమోషనల్ అయిపోయి వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది. ఇదైతే నాకు నచ్చలేదు, ఎందుకంటే సీత అది గేమ్ చాలా మంచిగా ఆడింది. ఆమెను ఫిజికల్ వైలెన్స్ చేయకూడదు అని అనుడు మాత్రం అది తప్పు, విష్ణుప్రియకు ఏమర్థమైందో ఏమో. నెక్స్ట్ టాస్క్ ఏంది అంటే దాని మనీ విలువ 50,000. 50,000 ఏంది అంటే ముగ్గురు క్లైంట్ నుంచి ఒక్కొక్కరు రావాలి. ఒక్కొక్కరు వచ్చి ఒక తాడును వన్ సైడ్ పట్టుకొని వాళ్ళ బాస్కెట్లో బాల్ వేయాలి. ముగ్గురు వన్ సైడ్ అటు ఇటు ఇటు ముగ్గురు వేస్తుండాలి. వాళ్ళు వేస్తే ఏంటి అంటే వాళ్ళు గేమ్ స్టార్ట్ అయిపోతుంది. ఎవరెవరు, నాబేలు, నిఖిలు, పృథ్వీ, వీళ్ళు ముగ్గురు స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయినాక సంచాలకులుగా అభయ్ ఉంటాడు, నాబేలు పట్టుకుంటాడు, గేమ్ ఆడుతూ ఉంటారు. నాబేలు వదిలేస్తాడు, అంటే కొద్దిగా స్లిప్ అయిపోతుంది, తాడు స్లిప్ అయిపోయి చేయి వదిలేస్తాడు. వదిలేయంగానే సంచాలకులు డిసిషన్ చెప్పేస్తాడు, నాబేలు అవుట్, తాడు వదిలేవు కాబట్టి నా అవుట్ అని. అయితే వీళ్ళిద్దరే గట్టిగా పట్టుకుంటారు ఇక తాడు. ఎవరు, నిఖిలు, పృథ్వీ పట్టుకోగానే గట్టిగా పట్టుకుంటారు. వీళ్ళు గేమ్ ఆడాడు వదిలేసి పృథ్వీ ఇక్కడ మళ్ళీ అదే డిస్కషన్, అదే పని చేస్తాడు. ఏంటి అంటే పృథ్వీ ఏం చేస్తాడు, నిఖిల్ బాక్స్ అన్ని తన్నేస్తాడు, వాళ్ళు వేయకుండా అనేసి తన్నేస్తాడు. తన్నేసి మళ్ళీ చాచేపు ఇట్లా గొడవ పడతారు. గొడవ పడి నిఖిల్ ఏం చేస్తాడు, లేపుతాడు. కాలు లేపగానే ఆయన ఏం చేస్తాడు, ఇట్లా పట్టుకుంటాడు, తాడు వదిలేస్తాడు. వదిలేయగానే ఓకే నిఖిల్ గెలిచేస్తాడు. అబ్బాయి అనౌన్స్మెంట్ బిగ్ బాస్ నిఖిల్ గెలిచేసిండు అనగానే 50,000 నిఖిల్కి వెళ్ళిపోతుంది. ఇట్లా ఉంది గేమ్, పృథ్వీ గేమ్ ఇది కాదు. ఏ ఎపిసోడ్లో గేమ్ ఆడినా పృథ్వీ గేమ్ ఎట్లా ఉంటుందంటే ఇట్లనే, ఆయన గేమ్ ఆడు కంటే ఎదుటి వాళ్ళ చెడగొట్టుడు కరెక్ట్ నెంబర్ వన్ వస్తుంది పృథ్వీకి. నెక్స్ట్ టాస్క్ ఏంది అంటే 70,000 మనీ టాస్క్. అది ఏంది అంటే ముగ్గురు ఎవరు, మణికంఠ, నైనిక, యష్మి, వాళ్ళ ముగ్గురు నుంచి పదాలు రాయాలి. పదాలు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తే అనౌన్స్మెంట్ చేయగానే స్పెల్లింగ్ రాయాలి, ఇంగ్లీష్ స్పెల్లింగ్ రాయాలి. రాస్తూ ఉంటారు, అంటే కొందరు చాలా మిస్టేక్లు చేస్తూ ఉంటారు. కొందరు అయితే అంటే కాఫీ అనగానే కాఫీ అంటే దగ్గుడు అండ్లో మిస్టేక్ పోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 7 పదాలు చెప్తుంది బిగ్ బాస్. 7 పదాలలో అందరు తప్పే రాస్తారు. ఒక మణికంఠ ఒకడు కరెక్ట్ రాస్తాడు కొన్ని పదాలు. ఆ మణికంఠ దీంట్లో ఈ టాస్క్లో విన్ అయిపోతాడు. 70,000 వాళ్ళకి వెళ్ళిపోతుంది. అయితే ఏం జరిగిందంటే వీళ్ళకు ఎవరికి నిఖిల్ టీం వాళ్ళకు రేషన్ లేదు కాబట్టి వాళ్ళకి ఆకలి అవుతుంది. అప్పటికే మణికంఠ అంటున్నాడు, ఆకలి, నాకు ఆకలితోని కోపం వస్తుంది అనేసి అప్పటికే చెప్తాడు. చెప్పిన తర్వాత నైట్ అయితే ఓవర్ నైట్ 12 అవుతుంది. 12కు ఎవరు లేని చూసి దోశ లేస్తుంటాడు, అంటే ఉన్నారు, అంటే కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. లేట్ నైట్ అవుతుంది కదా, ఆపుకోలేకపోయాడు ఆ ఫుడ్ చూసి దోశలు వేసుకుంటు. నిఖిల్ తింటాడేమో అడిగేసి అనేసి నవీల్ను పంపించి నవీల్తో కూడా తింటానగానే నిఖిల్కి కూడా వేస్తాడు. వేసుకొని వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళు సైలెంట్గా తింటూ ఉంటారు. ఇద్దరు తింటారు, నిఖిల్ తింటారు అండ్ మణికంఠ తింటారు. తిన్న తర్వాత పండుకుంటారు, అందరూ పండుకుంటారు, హౌస్ మేట్స్ మొత్తం పండుకున్నాక నైట్ 2 గంటలకు బిగ్ బాస్ లైట్స్ ఆన్ చేసి సోఫ పైకి రండి అని చెప్తారు. బిగ్ బాస్ ఏం చెప్తారంటే బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ రూల్స్ను ఎవ్వరు పట్టించుకోవడం లేదు. నిఖిల్ నీ క్లాన్లో నీకు 2 అవకాశాలు ఉంటే నీకు రేషన్ రాలేదు, అది నీకు తెలుసు. ఫుడ్ లేదని చెప్తే రాగి జావ ఇచ్చాము, అది నీకు కూడా తెలుసు. ఎందుకు అలా చేస్తున్నారు, మీరు మీతో పాటు మీకు సపోర్టింగ్ ఇంకా హౌస్ మేట్స్ కూడా ఉన్నారు, అంటే బిగ్ బాస్ పెట్టిన రూల్స్ మీరు పట్టించుకోవట్లేదు. దానికి బిగ్ బాస్ చాలా కఠినంగా మిమ్మల్ని శిక్షించాలనుకోండు, కానీ బిగ్ బాస్ అంత కఠినంగా ఊహించలేడు కాబట్టి ఈ
ఈ ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకూడదు అనేసి బిగ్ బాస్ హెచ్చరిస్తున్నాడు అనేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్. దాని తర్వాత మణికంటకు మణికంటకు నిఖిల్ తెలిసిపోయింది, అంటే మేము దోశలు తిన్నాం కాబట్టి అది ఎందుకు చేసినవరా అట్లా నిఖిల్ అంటే, లేదు నిఖిల్ ఆ ఫుడ్ చూడగానే టెంప్ట్ అయిపోయినా అందుకే చేసిన. మనం ఎట్లా నెక్స్ట్ నామినేషన్లో ఉంటాం కంపల్సరీ ఎస్పీ మనకు నామినేషన్ వేస్తుంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నామినేషన్ వేస్తుంది అనేసి ఫన్నీ ఫన్నీగా మాట్లాడుకొని పండుకుంటారు. గుడ్ నైట్ అని నిఖిల్ గుడ్ నైట్ చెప్తాడు, పండుకుంటారు. పండుకోగానే మళ్ళీ మార్నింగ్ సాంగ్ ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు అనుకుంటా మార్నింగ్ సాంగ్ వస్తుంది. సాంగ్ తర్వాత విష్ణుప్రియ సీత కిచెన్లో ఉంటుంది, అభయ్ వస్తాడు అక్కడికి. అభయ్ వీళ్ళ పాల ప్యాకెట్ ఏమైతే అంటే ఫ్రిడ్జ్లో పెడితే వీళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళ రూమ్లో పెట్టుకుంటారు. రూమ్లో పెట్టుకుంటే పాలు ఖరాబ్ అయిపోతుంది, పాల ప్యాకెట్ ఖరాబ్ అవుతుంది. అప్పటికే బిగ్ బాస్ అడిగారు, బిగ్ బాస్ మా పాల ప్యాకెట్లు ఖరాబ్ అయిపోయింది, ఒక పాల ప్యాకెట్ కావాలని బిగ్ బాస్ను అనౌన్స్ చేసి రాలడి అడిగిరాలు. వచ్చేంత వరకు ఏం చేసామంటే అభయన్ అడుగుతాడు, యశ్విన్ అడిగితే నాకు వద్దు అన్న నేను ఇవ్వాలన్న అభయన్ అడిగింది. అభయన్న ఒక పాల ప్యాకెట్ ఇవ్వన్న బిగ్ బాస్ నుంచి రాగానే బిగ్ బాస్ను అడిగినాము వాళ్ళు ఇవ్వగానే నీకు ఇచ్చేస్తాము అనగానే అభయ్ ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తారు వీళ్ళు కాఫీ చేసుకుంటూ తాగుతారు. తాగిన తర్వాత మళ్ళీ అభయ్ యష్మి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినాక యష్మి అడుగుతుంది పాల ప్యాకెట్ నాలుగు ఉండాలి కదా నాలుగు ఉన్నాయా అని యష్మి అడిగితే అభయ్ సైలెంట్ అయిపోతాడు, అంటే నేను ఇచ్చినాను కూడా చెప్తాను వాడు. అభయ్ విష్ణుప్రియ అంత మంచిగా చెప్పింది, తీసుకునేదంటే తీసుకునేది కానీ అడిగి తీసుకున్నది, నీకు రిప్లేస్ మళ్ళీ ఇస్తా అని చెప్పేసి కూడా తీసుకున్నది. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, ప్రేరణ యష్మి పాల ప్యాకెట్ డస్ట్బిన్లో పాల ప్యాకెట్ చూస్తారా, ఓకే దీనికి గోర్ల పెయింట్ ఉంది నెయిల్ పెయింట్ ఉంది అనేసి విష్ణుప్రియ మాది పాల ప్యాకెట్ ఎందుకు తీసుకున్నారు అంటే మీకు ఇస్తాం ఇప్పుడు బిగ్ బాస్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అనేసి విష్ణుప్రియ మంచి సమాధానమే ఇస్తుంది. అయితే నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటే మీరు కూడా చికెన్ తీసుకున్నారు కదా, నేను ఇంక అడిగి తీసుకున్నా నేను మళ్ళీ ఇస్తా అని చెప్పిన అనేసి విష్ణుప్రియ అంటది. ప్రేరణ అంటది విష్ణు తీసుకుంటే తీసుకో అదొక గేము, కానీ మళ్ళీ ఇచ్చినాం అనుకో ఇట్లా షేర్ చేసుకుంటే నిన్న రాత్రి 2 గంటలకు లేచి బిగ్ బాస్ కోటింగ్ ఇచ్చిండు మళ్ళీ అదే జరుగుతుంది తీసుకుంటే తీసుకోండి. అప్పుడు సీత ఏమంటుంది, దొంగతనం స్టార్ట్ చేసినే మీరు కదా, మీరు స్టార్ట్ చేసారు తర్వాత మేము కూడా ప్రొసీడ్ అయినాం అనేసి చెప్తుంది విష్ణుప్రియ. చాయ్ పత్త పోతుంది చక్కెర పోతాయి అన్నీ పోతాయి, నేను ఇంకా మళ్ళీ ప్యాకెట్ ఇస్తాను చెప్పిన మీరు తీసుకోనన్నారు ఇట్స్ ఓకే అనేసి విష్ణుప్రియ చెప్తుంది. అప్పుడు యష్మి మేము చూస్తుంటే చాలా కోపం వస్తున్నారు ఆయన యష్మి. అప్పుడు అంటది వాళ్ళు మా పన్నీర్ వేసుకొని వంట చేసినప్పుడు నాకు కనిపించాలి టీషర్ట్ పడేస్తా మొత్తం కర్రీ మొత్తం ఎందుకు అంతగానం వాళ్ళు చేసుకొని వాళ్ళు తింటారు. తర్వాత అంటే ఒక్కరికి దిమాగ్ లేదు ఒక్కొక్కరిని స్కూల్ తీసి పడేయాలి అంటే ఫస్ట్ నువ్వు స్కూల్కి పో, గవర్నమెంట్ స్పెల్లింగ్ వస్తుంది కదా స్పెల్లింగ్లలో వెనకబడి నువ్వు ఆల్రెడీ స్కూల్కి పంపిస్తావు. నాకు అప్పుడైతే చాలా కోపం వచ్చేసింది, ఈమెకే చదువు రాదు అంత నాలెడ్జ్ లేదు అలానంట స్కూల్ తీసి పంపిస్తారట. తర్వాత బిగ్ బాస్ మరో టాస్క్ ఏంటి అంటే 150,000 రూపాయల టాస్క్ పెడతా. ఆ టాస్క్ ఏంటంటే పర్పుల్ ఆరెంజ్ ఒక గ్లాస్లో పోస్తారు. పోసినప్పుడు అంటే ప్రతి ఒక్కరు పోస్తూ ఉండాలి, లాస్ట్ ఎవరైతే పోసేటప్పుడు దాని పర్పుల్ ఆరెంజ్ కింద పడుతుందో వాళ్ళు అవుట్. అవుట్ అయినప్పుడు ఇంకా ఇద్దరు ఉంటారు కదా, ఆ ఇద్దరు ఈ 150,000ని షేర్ చేసుకుంటారు 75,000 75,000. అయితే ఈ టాస్క్ ఆడటంలో ఎవరు అంటే అభయ్ ఆదిత్య నిఖిల్ ముగ్గురు ఈ టాస్క్లు ఆడతారు. ఆడుతుంటే ఫస్ట్ ఆదిత్యాన్ని వస్తాడు, ఆదిత్యాన్ని వచ్చి పర్పుల్ ఆరెంజ్ ఓపెన్ చేస్తాడు గ్లాస్లో పోస్తాడు. తర్వాత నిఖిల్ వచ్చేసి ఫుల్ చేస్తాడు ఆ గ్లాస్ ఫుల్ చేస్తాడు. ఫుల్ చేయగానే అభయ్ వచ్చి చాలా ఇంటెలిజెంట్, అభయ్ వచ్చి ఒక మూతలు తీసుకొని ఒక డ్రాప్ వేస్తాడు. ఏమనే తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆదిత్యాన్ని వస్తాడు, ఆదిత్యాన్ని వచ్చి బాటిల్ తీసుకొని బాటిల్తోనే వేస్తాడు. బాటిల్తోనే వచ్చి డ్రాప్స్ వేస్తూ ఉంటే ఆ డ్రాప్స్ ఏమవుతుంది ఆ గ్లాస్లో పడి 4 చుక్కలు కింద పడతాయి. కింద పడగానే ఆదిత్య అవుట్ అయిపోతాడు. ఆదిత్య అవుట్ కాగానే నాబెల్ సంచారం నుండి బిగ్ బాస్ ఆదిత్యాన్ని అవుట్, వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళిద్దరికి షేర్ చేస్తారు అమౌంట్ ఎట్లయితే బిగ్ బాస్ చెప్పిందో 75,000 75,000 షేర్ చేస్తారు. ఈ టాస్క్ అయిపోతుంది. తర్వాత టాస్క్ ఏంటి అంటే అది స్వైప్ చేస్తున్నాడు. అది ఏంటి అంటే ఛాతికాడ మొక్కల కింద ఇక్కడ వెంట్రుకలు ఒక టేప్ తీసుకొని తీసేయాలి రిమూవ్ చేసేయాలి వాళ్ళు అదొక టాస్క్. ఆ టాస్క్లో ఎవరు ఆడతారంటే నిఖిల్ నాబెలు పృథ్వీ
వీళ్ళు ముగ్గురు ఆడతారు, ముగ్గురికి టాస్క్. దీనికి సంచారకులుగా సోనియా. నిజంగా ఈ సంచారకులు సోనియా అయితే మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇట్లా ఏంటి అంటే మంచిగానే ఆడింది ఇక్కడ నుంచి. అంటే నాబెన్కు ఎంటికలు బాగుండే, వీళ్ళిద్దరికి కొద్దిగా తక్కువ ఉండే. అయితే గేమ్ స్టార్ట్ అయింది, పృథ్వీ, నిఖిల్, నాబెల్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఆడుతూ ఉంటే మన పృథ్వీకి చాలా పెయిన్ వచ్చినట్టుంది, తట్టుకోలేకపోతున్నాడు. చాలా పెయిన్ వచ్చింది, తట్టుకోలేకపోతే నేను ఆడా అనేసి వెళ్ళిపోయాడు. నేను ఆడా అనేసి వదిలేసిండు. వదిలేగానే అభయ్ ఉండి లైట్ గేమ్ ఆడకుండా వదిలేసి అనగానే వీళ్ళిద్దరికి గేమ్, అభయ్కి నిఖిల్కు. చాలా మంచిగా ఆడింది, చాలా రిమూవ్ చేసుకున్నారు ఎంటికలు ఇక్కడ నుంచి మొత్తం చాతికాడ మోకాల కింద అంతా వేసేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇప్పుడు సంచారకు నిర్ణయం, సంచారం నిర్ణయం. సోనియా ఏం చెప్తా అంటే నిజానికి కూడా ఆల్మోస్ట్ నిఖిల్ చెప్తారనుకుంటారు, నిఖిల్ పేరే చెప్తారు అనుకుంటారు. కానీ ఆమె అబ్జర్వేషన్ కదా, ఎవరికి ఎన్ని ఎంటికలు ఉండే ఎన్ని తీసేసారు అనేసి. కానీ నాబెల్ మాత్రం నాబెల్కు ఇచ్చేస్తుంది, బిగ్ బాస్ నాబెల్ విన్ బిగ్ బాస్ అని చెప్పేస్తుంది. నిజానికి కూడా నాబెల్ సూపర్ ఆడిన గేమ్, ఎక్కడ కూడా తగ్గలేదు. ఫటాఫట్ ఎంత పెయిన్ వచ్చినా కానీ తీసేసుకున్నాడు, అతనే ఉంటారు కదా. కానీ వాళ్ళ టీం వాళ్ళే ఈయనకి సపోర్ట్ చేయట్లేదు, అందుకే అదే అర్థమవుతుంది. విష్ణుప్రియ నాబెల్ దగ్గర ఉండి కూడా అక్కడనే నిఖిల్కే చూస్తుంది, పృథ్వీకే చూస్తుంది, సీత అక్కడ అక్కడెక్కడో తిరుగుతుంది. అరే మీ క్లయింట్ గురించి గేమ్ ఆడుతున్నాడు ఆయన, మీరు సపోర్ట్ చేయకుంటే ఆయనకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇక్కడైతే చాలా బాధ అనిపించింది నాకైతే. నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే లక్ష రూపాయల టాస్క్. ఆ టాస్క్లో ఏంటంటే సిక్స్ మెంబర్స్ ఉంటారు, ఎవరెవరు, నాబెలు, మణికంఠ, విష్ణుప్రియ, అభయ్, విష్ణు, పృథ్వీ, నిఖిల్, ఆరు మంది ఉంటారు. ఆరు మంది ఏంటంటే సాక్షులు వేసుకొని ఉండాలి, లాస్ట్ వరకు ఎవరి కాళ్ళకు సాక్షులు ఉంటే వాళ్ళు గెలిచినట్టు. ఆ గేమ్ స్టార్ట్ అయితే స్టార్ట్ కాగానే మనోడు మళ్ళా స్టార్ట్, ఎవరు, పృథ్వీ, తెలుసు కదా గేమ్ లాంటనే మనోడు అంతా హడావేడి అంగావా చేస్తాడు, అది గెలిచింది లేదు ఆడింది లేదు. మళ్ళీ ఏంటంటే తోస్తూ ఉంటాడు, వేరే నాబెల్ని తోస్తూ ఉంటాడు. తోడ్చినప్పుడు నాబెల్ ఏం చేస్తే, నాబెల్ కూడా డిపెండ్ చేసుకోవాలి కదా, చేసుకున్నప్పుడు కాలడం పెడతాడు. ప్రేరణ, దీని సంచలనములు ఎవరు అంటే ప్రేరణ అబ్జర్వ్ చేసి అలర్ట్ చెప్పేస్తాడు పృథ్వీకి. పృథ్వీ అవుట్ అని చెప్పగానే పృథ్వీ ఏం చెప్తాడంటే నాబెల్ కూడా చేసింది కదా అనగానే ప్రేరణ ఉండి నాబెల్ కూడా, ఆ నాబెల్ నువ్వు కూడా అవుట్ అని ఆమె చెప్తుంది. అసలు సంచాలకులు అంటే ఆమె చూస్తేనే చెప్పాలి, డిసిషన్ చెప్పాలి. అంతే తప్ప ఎవరో చెప్పింది, ఎవరో బయట వాళ్ళు చెప్పింది విని దానికి నిర్ణయం ఇచ్చాడు అది కరెక్ట్ కాదు. దీంట్లో ప్రేరణ అయితే సంచాలకులుగా ఫెయిల్ అయిపోయింది. ప్రేరణ ఏం చెప్తుంది, మీరు గేమ్ మీ అందరికి చెప్తున్నా గేమ్ ఆడేటప్పుడు చేయిని వెనుక పెట్టుకొని ఆడాలి, ముంగడ పెట్టుకొని ఎవరిని పుజ్ చేసినా వాళ్ళు అవుట్ అని చెప్పేస్తారు. చెప్పగానే గేమ్ స్టార్ట్ అవుతుంది. మణికంఠ ఆడుకుంటా లైన్ క్రాస్ చేస్తాడు, లైన్ క్రాస్ చేయగానే అవుట్ అయిపోతాడు. నెక్స్ట్ ఎవరు, పృథ్వీ కూడా ఆల్మోస్ట్ అట్లే లైన్ ఆడుకుంటా లైన్ క్రాస్ చేస్తాడు, పృథ్వీ కూడా అవుట్. కానీ ఎన్నిసార్లు చెప్పినా ప్రేరణ, ఎన్నిసార్లు చెప్పినా పృథ్వీ అవుట్ అన్నా కానీ నేను అవుట్ కాలేదు అనేసి అది ఈ గేమ్ మొత్తం ఈయనదే గొడవ నడిచింది. నేను అవుట్ కాలేదు నువ్వు చూడలేనాను అనేసి సంచలకు చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి. కానీ అన్ని గొడవ పెట్టుకుంటున్నాడు, కాలేదు నేను టచ్ కాలేదు అంటే నిఖిల్ అబ్జర్వేషన్, మామ నువ్వు అవుట్, మామ అమ్మతోడు మామ నువ్వు అవుట్ అని నిఖిల్ కూడా చెప్తాడు. అప్పుడు వెళ్ళిపోతాడు. వీళ్ళు నలుగురు ఆడుతుంటారు, ఎవరు, విష్ణుప్రియ, అభయ్, నాబెల్, నిఖిల్. వీళ్ళు నలుగురు ఆడుతూ ఉంటే అభయ్ అట్కిల్ నుంచి వస్తాడు, వచ్చినప్పుడు విష్ణుప్రియ బ్యాక్ సైడ్ పడిపోయినప్పుడు ప్రేరణ ఉండి అవుట్. ప్రేరణ చెప్పముందుకే వీళ్ళు పక్కపంటలు చెప్తున్నారు అవుట్. ఎవరో యశ్మి, సోనియా, వీళ్ళ టీం, వీళ్ళని చూస్తుంటే ఒక టీం గేమ్ ఆడుతున్నట్టు అయితే అనిపించింది. వీళ్ళందరూ అవుట్ అంటారు. విష్ణుప్రియ ఉండి లేదు అని పుజ్ చేసిండు, అభయ్ పుజ్ చేసిండు, ఫేస్ దాకింది అందుకే నేను వెనక పడ్డా అనేసి డిస్కస్ చేస్తుంటారు. చేస్తుంటే భాషాన, నిజానికి కూడా భాషాన సూపర్, భాషాన అంటాడు ప్రేరణ నీకు డౌట్ ఉంటే బెనిఫిట్ డౌట్ కింద గేమ్ స్టార్ట్ చేయాలి. ఈ సంచారకులు కూడా ప్రతి ఒక్కరు చెప్పింది ఉంటుంది, ఓకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద గేమ్ స్టార్ట్ చేయాలి అనేసి మళ్ళీ విష్ణుప్రియను మళ్ళా ఆడిపిస్తారు. పృథ్వీ మళ్ళీ వస్తాడు, నాది కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్, నేను కూడా ఆడతా అనేసి మళ్ళీ వస్తాడు. అరే ఆయన అలాంటి ప్రేరణ చెప్తాను, నువ్వు అవుట్, నేను చూసిన నువ్వు అవుట్
అనేసి మళ్ళీ ఈ నలుగురిని స్టార్ట్ చేసేది. స్టార్ట్ చేసినాక ఏమవుతుంది, విష్ణుప్రియ కాళ్ళ మధ్య రెండు కాళ్ళ మధ్యలో అభయ్ వచ్చి కాళ్ళు పెడతాడు. పెట్టగానే ఆమె కింద పడిపోతుంది, ఆమె కింద పడుతుంది. కింద పడగానే వీళ్ళు బయట నుంచి వస్తూ ఉంటారు, స్టాండ్ అప్ గెట్అవుట్ అంటే నిల్చోని ఆడాలి, నిల్చోనాడు ఆడంగానే ఆమెకు అయితే లేదు ఇక లేవనికి వస్తలేదు, ఎందుకంటే రెండు కాళ్ళ మధ్యలో ఆయన కాలు పెట్టిండు కదా. అప్పుడు ఏం చెప్పిందంటే ఎలా లేవాలి అని విష్ణుప్రియ ప్రేరణ అడిగితే ఆమె సైలెంట్ ఉంటుంది, గెట్అవుట్ ఆడుతుంది. ఆమె అన్ని అబ్జర్వ్ చేయాలి అందరినీ, లేవాలి అని అంటే ఆమె చేయబడుతుంది. అభయ్ కాళ్ళ మీద ఇట్లా పూజ చేసినట్టు పెట్టగానే పుష్ అంటే పూజ చేయకు అని ప్రేరణ చెప్తే పూజ చేయమన్నా అనేసి విష్ణుప్రియ అంటుంది. పుష్ అవుట్ అనగానే నువ్వే పుష్ చేయమన్నావు కదా అని విష్ణుప్రియ అంటుంది. లేదు పుష్ చేస్తున్నావు అని చెప్పిన అనేసి ప్రేరణ అంటుంది. నిజానికి కూడా ప్రేరణ ఈమె పూజ చేస్తుందని చెప్పింది, పూజ చేయమని అయితే చెప్పలేదు. ఇక ఆడ చాలాసేపు నడిచింది. నువ్వు బయటకు వెళ్ళిపో అంటే లేదు నువ్వు చెప్పిందే వెళ్ళినా, నువ్వు ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు కాలు మధ్యలో పెట్టినాక ఎట్లా లేవాలి ఎట్లా ఆడాలి నేను అని విష్ణుప్రియ అక్కడ చాలాసేపు గొడవ నడిచింది. వీళ్ళు కూడా బయటకు వెళ్ళి కూడా యశ్మి సోనియా వీళ్ళు కూడా గొడవ పెట్టుకుని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్, ఒక్కరికి ఒక్కొక్క కాలుకి ఒకే సాక్స్ ఉండాలి అనే వరకు ఇంకొక కాలు సాక్స్ తీసేస్తారు. తీసేసి నాబేలు నిఖిలు అభయ్ ముగ్గురు ఆడగానే సైజ్ చూస్తుంది ప్రేరణ, ఆ కాలు సైజ్ చూస్తుంది. ఎవరై అయితే ఆడుతూ ఉంటారు, గేమ్ ఆడుతూ ఉంటారు. ఆడినప్పుడు ఏమవుతుంది, ఇంత ఉంటుంది కదా ఇప్పుడు కాలు ఏడు ఉంది అంటే సాక్స్ కొద్ది ఇక్కడ వరకు ఉంది. అయితే ఆడుతూ ఉంటే నాబేలు ఏం చేస్తాడు, కొద్ది అడిగేసినప్పుడు ఆ బయట ఉన్న సాక్స్ కిందికి వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు నడుస్తూ ఉంటాడు, తొందరనే బయట తీస్తాడు. తీయగానే ప్రేరణ ఏం చెప్తుంది, నాబేల్కి అవుట్ ఇస్తుంది. ఇక్కడనైతే రాంగ్ డిసిషన్, ఎందుకంటే నడుస్తుంటే ఆ తోక ఊగుతూ ఉంటుంది, ఊగింది కింద పోతుంది. కింద పోయినప్పుడు నువ్వు జాపెట్టుకున్నావు నువ్వు అవుట్ అనేసి నాబేల్ అవుట్ చేస్తుంది. నేను అవుట్ కాదు, నేను ఎందుకు అవుట్, అలాంటి బిగ్ బాస్ కూడా చెప్తారు, బిగ్ బాస్ నేను అవుట్ కాదు, ఆమె నేను జాపెట్టుకున్న ఒక 5 సెకండ్స్ కూడా చూడలేదు, కావాలంటే చూడండి బిగ్ బాస్ అనేసి బిగ్ బాస్ కూడా చెప్తుంది. ఆయన ఒప్పుకోలేదు, నిజానికి కూడా నాబేల్ మంచిగా ఆడాడు అది అవుటే కాదు. అప్పుడు సీత వాళ్ళు కూడా ఉండి నాబేల్ బిగ్ బాస్ ఏం చెప్పారు అనగానే బిగ్ బాస్ కూడా అనౌన్స్మెంట్ చెప్తారు. సంచలన నిర్ణయమే తుది నిర్ణయం అనే వరకు ఆయనే చాలా కోపంతో వెళ్ళిపోతాడు. లివింగ్ రూమ్లో అంటే డైనింగ్ హాల్ లివింగ్ రూమ్ ఉంటుంది కదా, అక్కడ తిరుగుతూ ఉండి ఒక్కడే చట్ ఏం సంచారకులు, నాకు టైం వస్తుంది కదా సంచారకులు, అప్పుడు చూస్తా ఏ దోస్తా నాకు అవసరం లేదు, నేను ఒంటరిగా ఆడతా గేమ్. ఇదంతా తొండి ఆట, రాంగ్ డిసిషన్, వేస్ట్, యూస్ఫుల్ అనేసి ఒక్కడే అటు ఇటు తిరగకుండా బాధపడుతూ ఉంటాడు. నాకు అయితే నిజానికి కూడా అలా టీం వర్క్ కూడా టీం కూడా సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే పృథ్వీ అవుట్ అయినప్పుడు ప్రేరణ మీద వాళ్ళ టీం మొత్తం వాళ్ళ క్లాన్ మొత్తము ఎమ్మడవాడు సంచలనం మీద పడ్డారు, నాటౌట్ అని. కానీ నాబేల్ అవుట్ ఇచ్చినప్పుడు వాళ్ళు సైలెంట్ కూర్చున్నారు, విష్ణుప్రియ సైలెంట్ కూర్చున్నది, అంటే సీత సైలెంట్ కూర్చుంది, నైనిక సైలెంట్ కూర్చుంది, వాళ్ళ టీం సపోర్ట్ కూడా నాబేల్కు లేదు. అందుకనే చాలా బాధపడ్డాడు, నాకు టీం సపోర్ట్ కూడా నాకు ఇవ్వలేదు అనేసి. తర్వాత ఆదిత్యన్న పోయి ఓకే నువ్వు అవుట్ కాదు, వాళ్ళ నీకు టీం సపోర్ట్ కూడా లేదు అనేసి కొంచెం ఓదార్చిండు ఆదిత్యన్న. నిజానికి కూడా వాళ్ళ టీం ఆయనకి సపోర్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ క్లాన్ గురించి వాళ్ళ క్లాన్ గెలిస్తే అమౌంట్ వస్తుంది కదా, ఆయనకి సపోర్ట్ చేయాలి. నిఖిల్కు సపోర్ట్ చేస్తున్నారు, అంటే వీళ్ళు నిఖిల్కు సపోర్ట్ చేస్తారు, అంటే యశ్మి టీం మీద కోపంతో నిఖిల్కి వేస్తే సంతోషపడుతున్నారు, నిఖిల్కి సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్క వాళ్ళ నైనిక క్లాన్ వాళ్ళు. అక్కడ చాలా బాధ అనిపించింది. మళ్ళీ వీళ్ళిద్దరు గేమ్ స్టార్ట్ అయింది కాగానే వీళ్ళిద్దరూ అభయ్ ఏం చేస్తాడు, నిఖిల్ కాలు మీద తొక్కుతాడు, తొక్కగానే కాలు మరవడినట్టయితుంది. దానికి మళ్ళీ కొద్దిగా స్ప్రే రాస్తారు. స్ప్రాయంగానే బిగ్ బాస్ అను ప్రేరణ ఎవరు విన్ను నీ డిసిషన్ ఏంది అనగానే ఇద్దరికి ఒక్కొక్క సాక్స్ ఉంది కాబట్టి ఈ మ్యాచ్ టై బిగ్ బాస్ అనేసి సంచలకులు నిర్ణయం చెప్పేస్తుంది. చెప్పిన తర్వాత కూడా ప్రేరణ దగ్గరకు పోయి కూర్చుంటారు విష్ణుప్రియ నైనిక యశ్మి వస్తుంది,
అవి ఏడుస్తూ ఉంటుంది, పేరెంట్ ఏడుస్తూ ఉంటుంది, నాకు మంచి అనిపించలే, ఎవరు నందను, నేను నెగిటివ్ అయిపోతున్నా, నేను బ్యాడ్ అయిపోతున్నా అనేసి ఏడుస్తూ ఉంటాయి. ఏడుస్తూ ఉంటే నైనిక యశ్వి ఉండి, ఓకే ఓకే నువ్వు గుడ్, నువ్వు చాలా బాగా ఆడినావు, చాలా బాగా ఆడినావు అనేసి వీళ్ళు అంటారు. విష్ణుప్రియ ఉండి, సంచాలకులు అంటే అట్లే ఉంటుంది అనేసి విష్ణుప్రియ అంటారు. సీత వచ్చి వెల్డన్ వెల్డన్ మంచిగా ఆడినావు అనేసి వాళ్ళు చెప్తారు. కానీ లోపల నుంచి ఎవరు, భాష, ఆదిత్య, నావెల్ లోపల నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. గేమ్ ఆడిన నేనున్నా, నా క్లైమ్ వాళ్ళు, నా చీపు ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చి గుడ్ ప్లేయింగ్ అని అనలేదు, ఓదార్చలేదు. అక్కడ కూర్చొని ఎట్లా వాళ్ళకి చెప్తున్నారు చూడు అనేసి నావెల్ బాధపడుతుంటాడు. నిజానికి అది కరెక్టే కదా, నీ క్లైమ్ నీ టీం నుంచి ఆడినప్పుడు మీరు ఒకటి ఓదార్చాలి, గుడ్ మంచిగా ఆడండు, దాన్ని సపోర్ట్ చేయాలి, మీ టీం వరకు సపోర్ట్ ఉండాలి. అంతేగాని సంచలనకులు ర్యాంక్ డివిజన్ ఇచ్చిన ఆమె దగ్గరగా పోయి మంచిగా ఆడినావు మంచిగా ఆడినావు అంటే ఎవరికైనా కోపం వస్తుంది. దానికి భాష, నిజానికి కూడా భాష సూపర్ అంటే సూపర్. ఈ గేమ్లో ఫస్ట్ అభయ అవుట్, కానీ ఆమె సంచలనకులు కరెక్ట్ చెప్పలేదు, అభయ అవుట్ అయిపోయాడు, పృథ్వీ స్టార్టింగ్ అవుట్ అయ్యాడు అనేసి భాష చెప్తా. నిజానికి కూడా సూపర్. అక్కడికి అభయ అంటే ప్రేరణ, వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు అక్కడికి అభయ్ వచ్చి, అరే పృథ్వీ ఏంది అట్లా కంట్రోల్ లేకుండా అంత అటెంప్ట్ అవుతున్నాడు, చేసిన తప్పు, సంచాలకు డిసిషన్ అవుట్ అని చెప్పేసింది, వెళ్ళిపోవాలని అంత కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్నాడు అనేసి అభయ్ అంటాడు. తర్వాత భాష కూడా, యశ్మి ఏంది, యశ్మి అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి అంత గట్టిగా అరుస్తుంది, డిస్క్వాలిఫై చేయాలి, అంత గట్టిగా అరుస్తుంది అనేసి. నిజానికి కూడా వాళ్ళ క్లయింట్ వాళ్ళు అంటే వాళ్ళ టీం వాళ్ళు అయినా కానీ భాష సూపర్ మాట్లాడండి, అది నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అయితే బిగ్ బాస్ అనౌన్స్మెంట్, ఓకే ఈ టీమ్ ఈ టాస్క్ టై అయింది కాబట్టి ఈ దీని అమౌంట్ 1,00,000 షెరీ 50,000 ఇస్తున్నాము అనేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తుంది. అనౌన్స్మెంట్ చేయగానే ఎపిసోడ్ ఎండ్. ఓకే ఫ్రెండ్స్, నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ముందుగా చెప్పినట్టు యశ్మి కొద్దిగా ఓవర్ చేయడం, నావెల్కు అన్యాయం జరగడం, పృథ్వీ ఆ కంట్రోల్ లేకుండా టెంప్ట్గా మాట్లాడడం, ఇది కరెక్ట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి లేదా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చా యూట్యూబ్ ఛానల్. బై.